కడప జిల్లా చిన్నమండ మండలం చాకిబండ గ్రామం వైసీపీ నాయకులు మహమ్మద్ షరీఫ్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యలపైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. చాకిబండ గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజలకు అవినీతి రహితంగా అందుబాటులో ఉండి పార్టీలకు అతీతంగా సేవలు అందిస్తానని మీడియా ముఖంగా పేర్కొన్నారు. ఇదే విధంగా ఉండి తన వంతు మా వంతు కూడా కృషి చేస్తాము. ఇంకా అతనికి ఈ కరోనా సంక్షోభం తొందరగా తొలగిపోయి రాష్ట్రము అయితే దేశం అయితే ప్రపంచమైపోయింది కోలుకోవాలని ఆర్థికంగా కోలుకోవాలని ప్రతి విషయంలోనూ ప్రతి వ్యూహంలో కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మన ముఖ్యమంత్రి అయితే ప్రజలకి చేయాలనే సంకల్పం అయితే భారీగా ఉంది. దానికి కరోనా అనేది సంక్షోభం తొలగిపోతే ఇంకా బాగా ఉంటుందని సార్. ఇప్పుడు ఈ చాగబండి గ్రామంలో ప్రజలు ఒక రేషన్ రాలేదనో ఒక ఆధార విషయంలోనూ కానీ సో ఒక పెన్షన్ విషయంలో కానీ మాకు రాలేదు సార్ అంటూ మీ దగ్గరికి వచ్చినప్పుడు సో మీరు ఏ విధంగా వాళ్ళకి సహకారాలు అందిస్తున్నారు? ఖచ్చితంగా వాళ్ళకి ధైర్యం చెప్తాం. ఏమన్నా వాళ్ళకి ఏమైనా లోపాలు ఉన్నాయి, ఏజ్ ఎక్కువ తక్కువ ఉన్నది కాబట్టి లేకపోతే ముందు ఏమన్నా లిటిగేషన్స్ పెట్టి ఏమన్నా ఫ్రాడ్ చేసి ఏమన్నా ఇన్సూరెన్స్ రాకపోవచ్చు, కొన్ని పథకాలు రాకపోవచ్చు. దాని మీద ఖచ్చితంగా మా దృష్టికి వచ్చినప్పుడు దానిని మేము వాళ్ళకి వీలైతే ఖచ్చితంగా సహాయపడుతున్నాము, వాళ్ళకి సేవ చేస్తున్నాము. వాళ్ళకి మాకు సంతోషంగానే సో బయోమెట్రిక్ ద్వారా